చీమ చెక్కిన శిల్పం. ఒకసారి మృగరాజుకి తన తండ్రి శిల్పం అడవిలో ప్రతిష్ఠించాలన్న కోరిక కలిగింది. వెంటనే కాకితో అడవంతా దండోరా వేయించింది. శిల్ప విద్యలో ప్రవేశమున్న ఏనుగు, ఎలుగుబంటి, కోతి మృగరాజు సింహాన్ని సంప్రదించాయి. శిల్పులారా, గతంలో అడవిని చాలా అద్భుతంగా పాలించిన మా తండ్రి మృగరాజు సింహం శిల్పాన్ని ఆయన పుట్టినరోజున ప్రతిష్ఠించాలన్న కోరిక మాకు కలిగింది. చాటింపు విని విచ్చేసిన మీకు స్వాగతం అంటూ సాదరంగా ఆహ్వానించాడు మృగరాజు. ఇంతలో ఓ చీమ పరిగెత్తుకుంటూ అక్కడకు వచ్చి తనకు అవకాశం ఇప్పించమని అడిగింది. మృగరాజు కళ్ళు చిట్లించి ఆ చిన్ని చీమ వైపు చూశాడు. ఏంటి, నువ్వు కూడా శిల్పం చేద్దామని వచ్చావా అంటూ గంభీరంగా అడిగింది సింహం. మహారాజా, నేను మట్టితో ఎన్నో శిల్పాలు చేశాను. శిల్ప విద్యలో మా జాతికి ఎంతో పేరుంది. నాకు ఒక అవకాశం ఇప్పించండి, నిరూపించుకుంటాను అంటూ బ్రతిమాలింది చీమ. ఆకారంలో చాలా పెద్దగా ఉన్న ఏనుగు, ఎలుగుబంటి, కోతి చీమను చూసి నవ్వుకున్నాయి. మృగరాజా, నేను తుమ్మితే ఎగిరిపోయే చీమ శిల్పం ఏం చేస్తుంది అంది ఏనుగు వెక్కిరిస్తూ. సింహం ఆలోచనలో పడింది. నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు, అయినా నీకు అవకాశం ఇస్తాను. మీలో ఎవరి పనితనం గొప్పగా ఉంటే వారికి విలువైన కానుకలతో పాటు ఆస్థాన శిల్పిగా పదవి అందజేస్తాను అంది సింహం. సింహం తనను నమ్మకున్నా అవకాశం ఇచ్చినందుకు సంతోషించింది చీమ. ఏనుగు, ఎలుగుబంటి, కోతి శిల్ప నిర్మాణానికి కావాల్సిన పనిముట్లు, ముడిసరుకులు మృగరాజునడిగి తెప్పించుకున్నాయి. ఏం చీమమిత్రమా, నీకు పనిముట్లు, ముడిసరుకులు అవసరం లేదా అడిగింది సింహం. అది చిన్న ఆహారపు గింజనే మోయలేదు, ఇక పనిముట్లనే మోస్తుంది అంటూ పకపక నవ్వింది ఎలుగుబంటి. శిల్పాలను చెక్కడం అంటే అంత తేలిక కాదు అంది కోతి గొప్పగా. అయినా కూడా చీమ వాటికి ఎదురు సమాధానం చెప్పకుండా, మహారాజా, నాకు 4 అడుగుల నేల ఇప్పించండి చాలు అంది చాలా వినయంగా. మృగరాజు చీమ కోరిక మీద 4 అడుగుల స్థలం ఇప్పించాడు. ఇక అవన్నీ తమ పనిలో నిమగ్నమయ్యాయి. సింహం అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజుకు శిల్పాలు సిద్ధమయ్యాయి. సింహం స్వయంగా అక్కడికి చేరుకుని వాటి పనితనాన్ని పరీక్షించింది. ఏనుగు, ఎలుగుబంటి, కోతి చెక్కిన శిల్పాలలో ఎక్కడో ఏదో ఒక లోపాన్ని గుర్తించింది. చివరగా చీమ చెక్కిన శిల్పాన్ని చూసింది. అంతే, మృగరాజు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి తన ఎదురుగా నిల్చున్నంత మహా అద్భుతంగా ఉందా శిల్పం. పనిముట్లు లేకుండా కేవలం మట్టితో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి మలిచిన శిల్పమది. సింహంతో పాటు ఏనుగు, ఎలుగుబంటి, కోతి కూడా ఆశ్చర్యపోయాయి. మృగరాజు చీమను మెచ్చుకుంటూ, మిత్రమా, నిన్ను నీ ఆకారాన్ని చూసి నమ్ముకున్నా, నీ పనితనం చూసి నమ్ముతున్నాను. ఈ సృష్టిలో నీవే అద్భుత శిల్పివి అన్నాడు. ఏనుగు, ఎలుగుబంటి, కోతి ఇంతకుముందు చీమను తక్కువ చేసి మాట్లాడినందుకు సిగ్గుపడ్డాయి. జన్మతోనే చీమలు శిల్పులని గ్రహించాయి. అందుకే అవి ఎంతో అందంగా నిర్మించుకున్న పుట్టలను పాములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాయని తెలుసుకున్నాయి. చీమకు విలువైన కానుకలతో పాటు ఆస్థాన శిల్పి పదవిచ్చి గౌరవించింది సింహం. ఈ కథలో నీతేమిటంటే, ఇతరులు మనల్ని చూసి మొదట నమ్మకున్నా తర్వాత మన పనితనం చూసి తప్పకుండా గౌరవిస్తారు. మూర్ఖుడితో స్నేహం. ఒకసారి ఒక నగల వర్తకుడు పట్టణానికి వెళ్లి వ్యాపారం చేసి నగలు అమ్మగా వచ్చిన ధనం మిగిలిన నగలనంతా ఒక మూటగా కట్టుకుని ఇంటి ముఖం పట్టాడు. తన ఊరికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది. అతడు అడవిదారిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యలో అతనికి ఒక బాటసారి కలిశాడు. అయ్యా, తమరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు బాటసారి. రామాపురం అని బదులిచ్చాడు వర్తకుడు. అరే, నేను అక్కడికే వెళుతున్నాను. మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే కాలమే తెలియదు అని మాటలు కలిపాడు. అలా చాలా దూరం వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడవడంతో స్నేహితులు కూడా అయిపోయారు. వాళ్ళిద్దరూ అడవిలో నడుస్తుండగానే బాగా పొద్దుపోయింది. అసలే అడవిదారి, ఇంకా ముందుకు వెళితే
దొంగలు మీద పడతారేమోననే భయంతో వాళ్ళిద్దరూ ఆ రాత్రికి అక్కడే ఉండాలని అనుకున్నారు. దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు కనిపించడంతో అందులో పడుకుందామని నిశ్చయించుకున్నారు. వ్యాపారి తన దగ్గర చాలా విలువగల డబ్బు నగల మూట ఉంది గనుక లోపల పడుకున్నాడు. బాటసారి మాత్రం చల్లగాలికి ఆరుబయటే హాయిగా పడుకున్నాడు. మధ్యరాత్రిలో ఇద్దరు దొంగలు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చారు. వాళ్ళు దోచుకున్న సొమ్మునంతా పంచుకుంటున్నారు. వాటాలు సరిగ్గా తెగకపోవడంతో వాదులాడుకోవడం మొదలుపెట్టారు. దగ్గరలోనే పడుకున్న బాటసారికి వారి మాటలు చికాకు తెప్పించి చప్పుడు చేయవద్దని కేకలేశాడు. నోరు మూసుకోరా దరిద్రుడా అని తిట్టాడకు దొంగ. యమయోయ్, నేనేం దరిద్రుని కాను, కావాలంటే చూడు, నా దగ్గర ఒక వరహ కూడా ఉంది అన్నాడు బాటసారి ఆ వరహాన్ని చూపిస్తూ. దొంగలు ఆ వరహ లాక్కొని పరీక్షించసాగారు. అదేం సత్తునానం కాదయ్యా, మీకేమైనా సందేహంగా ఉంటే లోపల ఒంటరిగా పడుకున్న నగల వర్తకుని అడగండి అన్నాడా మూర్ఖుడైన బాటసారి. అంతే, దొంగలు లోపలకు చొరబడి ఆ వర్తకుడి దగ్గర ఉన్న చాలా విలువైన మూటను కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఆ బాటసారి మూర్ఖత్వం కారణంగా సొమ్ము పోగొట్టుకోవడంతో వర్తకుడు లబోదిబోమని ఏడవసాగాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మూర్ఖుడితో స్నేహం ప్రమాదకరం. రాజీ పడిన పొట్టేళ్ళు. ఒకనొక అడవిలో ఓ నది ఉంది. ఆ నదిపై ఇటునుంచి అటువైపునకు వెళ్లడానికి ఒక దొంగ మాత్రమే అడ్డంగా వేయబడి ఉంది. వంతెన చాలా సన్నగా ఇరుకుగా ఉంది. ఒకసారి రెండు గొర్రె పొట్టేళ్ళు దేనిదారినా అది వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి. వంతెన మొదటిలోనే అవి ఒకదానిని మరొకటి చూసుకున్నా పట్టించుకోకుండా అవి రెండూ ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి. అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో కలుసుకున్నాయి. అహంభావంతో ఆ రెండు పొట్టేళ్లలో దేనికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు. ఇక ఘర్షణ పడడమే తరువాయి. ఇంతలో వేగంగా అక్కడకు ఎగురుకుంటూ వచ్చిన కాకి ఒకటి వాటితో ఇలా అన్నది. మిత్రులారా, ముందు నేను చెప్పేది వినండి. అది విన్న తర్వాత కూడా కొమ్ములు విరిగేలా కొట్టుకుంటామంటే మీ ఇష్టం. ముందు ఆ సంగతేంటో త్వరగా చెప్పమన్నట్టు అవి రెండూ కాకికేసి చూశాయి. దాదాపుగా 5 సంవత్సరాల క్రితం అనుకుంటా, మీ ఇద్దరి తండ్రులు కూడా మీలాగే ఇదే వంతెన మీద ఎదురెదురుగా వచ్చారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీ పేరేంటో నాకు తెలీదు. ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను, వెనక్కి నడువు. నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు. ముందుగా వంతెన పైకి నేను వచ్చాను, వెనక్కి వెళితే నీకే మంచిది. నేను ఈ ప్రక్క పొట్టేలు నాయకుడిని, నన్ను నీవు గెలవలేవు. నా పక్కనున్న పొట్టేళ్లకు నేనే రాజుని, నాకు ఓటమే లేదు. రా చూసుకుందాం. రారా తేల్చుకుందాం. అలా మీ నాయనులిద్దరూ ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడం వలన మీ కుటుంబాలకు చాలా నష్టం జరిగిపోయింది. ఇదంతా మీకు తెలిసుండకపోవచ్చని చెప్తున్నాను. మీరు మీ పెద్దవాళ్ళలాని కొమ్ములు విరిగేలా ఢీ కొట్టుకుంటామంటే మీ ఇష్టం అని గతంలో జరిగింది వాటికి చెప్పి కాకి ఎగిరిపోయింది. కాకి మాటలతో రెండు పొట్టేళ్ళు ఆలోచనలో పడ్డాయి. తర్వాత తమ తమ పంతాలను వీడాయి. మొదటి పొట్టేలు వంతెనపై క్రిందకు వంగింది. రెండో పొట్టేలు దానిమీద నుంచి అవతలికి దూకేసింది. అలా రెండు పొట్టేళ్ళు కాకిమిత్రుడి మంచి మాటలతో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మొండిగా తలపడడం కన్నా తెలివిగా రాజీ పడడం మిన్న. కాకి హంస మధ్య ఎగిరే పోటీ. ఒకనొక అడవిలో ఒక నది ఒడ్డునే ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద చాలా కాకులు నివసిస్తూ ఉండేవి. అందులో ఒక కాకికి గర్వం బాగా ఎక్కువ. అది మిగిలిన వాటితో అస్సలు కలిసేది కాదు.
అది ఇడ్డమంటే తెడ్డమనే రకం. ఆ ప్రక్కనే ఉన్న నదిలో హంసలు నివసిస్తూ ఉండేవి. వాటిని ఆ కాకి ఎప్పుడూ చులకనగా చూసేది. ఒకనాడు రెండు హంసలు హాయిగా విహరిస్తూ రెక్కలు టపటపలాడించి నదికి కొంత ఎత్తులో ఎగిరి తిరిగి నీటి మీదకు చేరుకుంటున్నాయి. చాలాసేపటి నుంచి చెట్టు మీద కూర్చుని ఆ హంసలను గమనిస్తున్న కాకి నవ్వు వచ్చింది. ఎగురుకుంటూ ఆ హంసల దగ్గరకు వెళ్ళి, చిచి, ఆ ఎగరడం ఏంటి? ఎగరడం అంటే బాణంల ఆకాశంలోకి రువ్వున దూసుకుపోవాలి. మీరసలు పక్షులేనా అని హేళనగా మాట్లాడింది. ఆ కాకి మనస్తత్వం గురించి తెలిసిన హంసలు దాని మాటలు పట్టించుకోలేదు. అయినా ఆ కాకి వదలకుండా వాటి వెంట పడింది. మీలో ఎవరైనా ఎగరడంలో నాతో పోటీకి వస్తారా, లేక పిరికి వాళ్ళలా దూరంగా పారిపోతారా అంటూ సవాలు విసిరింది. కాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ఒక హంస పోటీకి సిద్ధపడింది. అయితే ఎగిరే పోటీ సముద్రం మీద ఉండాలని నిర్ణయించాయి. సముద్రం మీద అనగానే ఆ కాకికి కూడా చాలా మజాగా అనిపించింది. ఎలాగూ గెలుపు తనదే కనుక హంసతో ఉప్పు నీళ్లు త్రాగించడం ఖాయమని సంబరపడింది. మరునాడే కాకి హంస మధ్య ఎగిరే పోటీ మొదలైంది. హంస తీరానికి దూరంగా సముద్రం లోపలికి నీటి మీద కొంత ఎత్తులో ఎగురుతూ వెళ్లసాగింది. కాకి హంసను అనుసరిస్తూ గాలిలో పడ్డీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేయసాగింది. అలా అలా కాకి హంసలు తీరం నుండి లోపలికి చాలా దూరం వెళ్ళాయి. కొంతసేపటికి రెండూ అలసిపోయాయి. హంస నీటిపై వాలి సేద తీర్చుకోసాగింది. కాకి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని చుట్టూ చూసింది. కనుచూపు మేరలో ఒక చెట్టుగాని పుట్టగాని కనిపించలేదు. ఏం చెయ్యాలో పాలుపోక భయం భయంగాని నీటిపై వాలింది. ఇంకేముంది, ఆ ఉప్పు నీళ్లు త్రాగేసి మునగలేక తేలలేక అవస్థలు పడుతూ రక్షించమని గట్టిగా అరవసాగింది. దానితో హంసకు జాలి కలిగి కాకిని తన వీపు మీద ఎక్కించుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చింది. తను ఇంతకాలం ఎంత తెలివి తక్కువతనంతో ప్రవర్తించిందో అర్థమైన ఆ కాకి హంసను క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుండి మిగిలిన కాకులతోనూ హంసలతోనూ మంచిగా మెలగసాగింది. ఈ కథలో నీతేమిటంటే అందరితోనూ స్నేహంగా ఉండాలి.